అందరికి నమస్కారం. ముఖ్యంగా నారీ లోకానికి నమస్కారం. ఎందుకంటే నిన్న ఫంక్షన్లో నేనేదో తప్పు మాట్లాడారని మీరంతా బాధపడ్డారని రకరకాల మాధ్యమాల ద్వారా నేను విన్నాను, పేపర్లలో చూశాను. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, నేను మాట్లాడింది డబల్ మీనింగ్ తీసుకోవద్దు. నేను చాలా నిజాయితీగా కోపంతో మాట్లాడాను. ఆడది హానికరమా అని అడిగితే ఆ మాట అనకూడదు అనే మాట ఒక్క నారి ఖండించలేదు, ఒక్క మొగాడు ఖండించలేదు. ఆడవాళ్ళు హానికరం కాదు అని చెప్పాను. నేను పక్కలో పడుకుంటారు అన్నాను. ఈ ప్రపంచంలో ఏ మొగాడికైనా వెనకాల ఆడది ఉంది. ఒక డొనాల్డ్ ట్రంప్ని తీసుకుంటే మిసెస్ ట్రంప్ ఉంది, ఒబామాని తీసుకుంటే మిచెల్ ఒబామా ఉంది. నా వెనకాల నేను ఆర్టిస్ట్ కావడానికి నా భార్య ఉంది. నా భార్య 40 ఏళ్ల క్రితం చనిపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచుకోవడానికి మనోధైర్యంతో ఇంకొకళ్ళతో సంబంధం లేకుండా పెంచుకుంటూ వచ్చాను, బాగా చదివించుకున్నాను, మంచి పొజిషన్లో ఉన్నారు. అంతేగాని అడ్డమైన ఆడవాళ్ళ చుట్టూ నేను తిరగలేదు. నేను అటువంటి వాడిని కాదు. ఆడవాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తాను. 50 సంవత్సరాల నుంచి నేను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానంటే ఎంతోమంది హీరోయిన్లతో, ఎంతోమంది సపోర్టింగ్ ఆర్టిస్టులతో నేను చాలా గౌరవంగా, నన్ను ఎంతో గౌరవంగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక్క అమ్మాయితో నేను ఒక్క మాట కూడా పడలేదు. ఇవాళ మీ మాధ్యమాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయి. మీకు అమ్మాయిలు లేరా, కూతుళ్ళు లేరా, వాళ్ళు చూడరా, మీకు మైక్ ఎవరు, దానికి నేనేమీ బెదిరిపోను. ఎందుకంటే నేను చాలా గట్టివాణ్ణి. నేను ఎవరిని హర్ట్ చేయను, నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే నేను ఊరుకోను. కానీ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ డబల్ మీనింగ్ క్యాసెట్లు చూడటానికి అలవాటు పడిన మీరంతా ప్రతి మాటనే, తెలుగులో ప్రతి మాటకి డబల్ మీనింగ్ ఉంటుంది, అవి తీసుకోవద్దని, సింగిల్గా ఆలోచించమని కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కనుక చాలామంది హర్ట్ అయి ఉంటే, ఎక్కువ మంది హర్ట్ అయి ఉంటే, వాళ్ళందరికీ నిజంగా నేను మాట్లాడింది తప్పే అని మీరు ఫీల్ అయితే నేను సారీ చెప్తున్నాను. జై మహిళా లోకం. మీరంతా బాగుండాలి, మహిళలంతా ఎప్పుడు బాగుండాలి. కానీ ఆడవాళ్ళు హానికరమా అనేది చాలా తప్పు ప్రశ్న. దీని గురించి మీ ఆడవాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఆ మాట అడగొచ్చా, ఆడది హానికరం ఏంటి? హానికరం అయితే పాముని పక్కలో పొట్టి పడుకుంటామా? అందుకనే ఆడది హానికరం కాదు, పక్కలో పడుకుంటుంది అని చెప్పాను. నేను దానిలో మీకు ఎందుకు తప్పు అనిపించిందో కూడా నాకు అర్థం కాలేదు. ఎవడో తెలుగు రాని ఒక ఛానల్ వాడు వేస్తే క్యాన్సర్ లాగా అది పట్టుకుని మీరందరూ అదే మాట్లాడి కించపరుస్తున్నారు. ఆడవాళ్ళని మేము ఎప్పుడు కించపరచం. ఆడవాళ్ళని తల్లుల్లాగా, చెల్లెళ్ళలాగా, అక్కల్లాగా చూసుకుంటాం, చాలా గౌరవిస్తాం. ఇప్పుడే కాదు, ఎప్పుడూ గౌరవిస్తామని మీ అందరికీ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై మహిళా లోకం.